గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పింపుల్స్, బ్లాక్ సర్కిల్స్, అన్ఈవెన్ స్కిన్, స్కిన్ ప్రాబ్లమ్స్కి అనూస్లో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి, అలాగే గ్రే హెయిర్కి అనూస్ హెన్నా ఎక్స్పర్ట్ ఏ విధంగా యూజ్ అవుతుంది తెలియజేయడానికి మనతో పాటు అనూస్ డైరెక్టర్ అనురాధ గారు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ అనేది చాలా మందికి వచ్చే ప్రాబ్లం. సో వీటికి ట్రీట్మెంట్ ఏముంది, అసలు ఇవి ఎందుకు వస్తాయి? కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా హెరిడిటరీ రీజన్తో, ఇది కాకుండా నిద్ర తక్కువగా ఉండడము, టైమింగ్స్ కరెక్ట్గా, స్లీపింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండకపోవడం, వీటన్నిటి వల్ల కూడా ప్రాబ్లం అగ్రివేట్ అవుతూ పోతుంది. మెయిన్గా ఏంటంటే వీటికి ట్రీట్మెంట్స్ అనేవి ప్రజెంట్ మార్కెట్లో మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మనం అంటే అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్లో ఉన్నాయి. అనూస్లో ఇచ్చే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే మేము రెండు ట్రీట్మెంట్స్ క్లబ్ చేస్తూ ఇస్తాం. కొన్ని స్పెసిఫిక్గా అండర్ ఐ కోసం డిజైన్ చేయబడ్డ, సెన్సిటివ్ స్కిన్ కోసం డిజైన్ చేయబడ్డ పీల్స్ ఉన్నాయి. అవి అంటే ఆర్జీ పీల్ లాంటివి కూడా కొన్ని క్లబ్ చేస్తూ ఇస్తాం అండర్ ఐ పీల్స్. వాటితో పాటు చక్కగా హైడ్రేషన్ ఇంప్రూవ్ చేసేవి, యాంటీ ఆక్సిడెంట్స్ని అవి పెనట్రేట్ చేసేట్టుగా కూడా అండర్ ఐస్ కింద ఇస్తూ ఉంటాం అన్నమాట. ప్రోడక్ట్స్తో ప్రోడక్ట్ బేస్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఇవి రెండు క్లబ్ చేస్తూ ఇవ్వడం వల్ల ఎఫెక్టివ్గా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటుంది. అలాగే వీటితో పాటు కొన్ని అలవాట్లు అంటే స్లీపింగ్ హ్యాబిట్స్, ఎక్కువగా స్ట్రెస్ టెన్షన్ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటుంది, అది ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా చక్కటి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అవి కూడా పెడుతూ మినిమైజ్ చేయడం జరుగుతుంది. రైట్. చదువుకునే పిల్లలకు కూడా ఎక్కువ వస్తుంది, అంటే నైట్ అవర్స్ స్టడీస్ చేయడం వల్ల ఈ టీనేజ్ పిల్లలకు ఎక్కువ ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఏజ్ వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చమ్మా. సో మీరు అన్నట్టుకంటే నిద్ర అలవాట్లు, స్ట్రెస్, టెన్షన్, స్టడీస్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. కొన్ని అలవాట్లు ఎక్కువగా తీసుకునేవంటే స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ అలవాట్లు, ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ చక్కటి ట్రీట్మెంట్స్ అనేవి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. రైట్. సో అలాగే చాలామందికి పులిపిర్లు అనేది కూడా ఫేస్ పైన ఎక్కువ రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ పులిపిర్లకి ఏం ట్రీట్మెంట్ ఉంది అనూస్లో? పులిపిర్లకి చక్క ట్రీట్మెంట్ అందుబాటులో ఉందమ్మా. అంటే మార్కెట్లో కంపేర్ చేస్తే మామూలుగా బయట అవైలబుల్ ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ కంటే కూడా ఇది ఎక్స్క్లూజివ్గా ఏంటంటే ఇది కాస్మోమెడికల్ ఎక్విప్మెంట్తో తీస్తాము. ఇది చక్కగా డ్రై అయిపోయి అసలు మచ్చ అంటూ ఎక్కడ తీసామో కూడా తెలియకుండా ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ కూడా వాట్స్ తీసేసినప్పుడు దాన్ని లైట్గా మార్క్ పడుతుంది అక్కడ. కానీ అనూస్లో ఇచ్చే ప్రోగ్రామ్తో ఏంటంటే అసలు మచ్చ అనేది లేకుండా తీసేయచ్చు. ఇది ఒక రకమైన వైరస్ కాబట్టి ఎప్పటికప్పుడు తీయించుకోకపోతే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మనకి ఒకరి నుంచి ఒకరికి రావడము, మన బాడీలో కూడా స్ప్రెడ్ అవ్వడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో వాట్స్ అనేవి ఎప్పటికప్పుడు వచ్చినట్టుగా తీయించుకోవడం అనేది తీయించుకుంటే మంచిది, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇది ట్రీట్మెంట్ కూడా కష్టమైంది ఏం కాదు, ఒకే ఒక ట్రీట్మెంట్లో తీసేయచ్చు. కొన్నిసార్లు రేరుగా పెద్ద సైజు ఉండే రెండు ట్రీట్మెంట్ సెకండ్ సిట్టింగ్ అవసరం పడవచ్చు, బట్ యూజువల్గా వన్ సిట్టింగ్ సరిపోతుంది. సో ఇది మెన్కైనా విమెన్కైనా కూడా చాలా కామన్ ప్రాబ్లం. మనం చూస్తే ఫేస్ మీద, నెక్ మీద, విమెన్కి ఈవెన్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి డ్యూ టు మెనీ రీజన్స్. సో అందరూ కూడా ఒక ట్రీట్మెంట్లో కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు వీటిని. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో. హలో, వినోద్ కుమార్ గారు. నమస్తే. నమస్తే అండి, చెప్పండి, మీ డౌట్ అడగండి. నమస్తే మేడం. నమస్కారం అండి, వినోద్ కుమార్ గారు, చెప్పండి. మేడం, హెయిర్ సైడ్ బాగా వైట్ అయిపోయింది మేడం, వైట్ అయిపోయింది టోటల్ గా. సో మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత అండి? 40 మేడం. ఓకే. సో వినోద్ కుమార్ గారు, మీకు ఒక సైడ్కి వైట్ అయింది కాబట్టి మీరు జస్ట్ సైడ్కి అప్లై చేసుకున్నా పర్వాలేదు, మిగతా ఎక్కడ లేకపోతే వైట్ హెయిర్. ఇదేంటంటే అనూస్ ప్రోడక్ట్, ఇది మీకు హెన్నా ఎక్స్పర్ట్ అనే ప్రోడక్ట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఈ ప్రోడక్ట్ మీరు రెగ్యులర్గా వాడండి. ఇది నెక్స్ట్ మంత్ ప్యాక్ చేంజ్ అవుతుంది. మీరు బ్లాక్ ఎక్స్పర్ట్, ఈ హెన్నా ఎక్స్పర్ట్నే మేము బ్లాక్ ఎక్స్పర్ట్గా రిలీజ్ చేస్తున్నాము, అనూస్ ప్రోడక్ట్ని. సో ఈ ప్రోడక్ట్ మీకు రెగ్యులర్గా వాడుకున్నట్టయితే మీకు కంప్లీట్గా నలుపు వచ్చేస్తుంది అండ్ ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. మీకు ఇప్పుడు ఒక సైడ్ మట్టుకే ఉంది, మీరు డై వాడడం మొదలు పెడితే తలంతా కూడా తెల్లగైపోతుంది. మీరు ఒక సైడే క్లియర్గా ఉంది, మిగతా హెయిర్ అంతా లేదనుకుంటే ఆ ఒక్క ప్యాచ్ మట్టుకే అప్లై చేసుకోండి ఈ హెన్నా ఎక్స్పర్ట్, సో సరిపోతుంది. ఒకసారి స్ప్రెడ్ అయ్యి మొత్తం స్కాల్ప్ అంతా కూడా తెల్ల వెంట్రుకలు ఉన్నాయన్నప్పుడు మొత్తంగా పెట్టుకోవచ్చు. సో దీంతో చక్కటి బ్లాక్ మీకు మెయింటైన్ అవుతుంది కలరు, అండ్ ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా మీకు ఇది డాండ్రఫ్ను, హెయిర్ ఫాల్ను కూడా కంట్రోల్లో ఉంచి హెయిర్ హెల్దీగా మెయింటైన్ అవుతుంది కాబట్టి అనూస్ హెన్నా ఎక్స్పర్ట్ వాడడం మొదలు పెట్టండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి. దేవేందర్ గారు. మేడం, మాకు ఏజ్ 32 మేడం. ఓకే దేవేందర్ గారు.
ఓకే. సో మీరు ఇప్పుడు ఏమన్నా డై అది వాడుతున్నారా దేవేందర్ గారు? నేను ఇంతవరకు ఏం కలర్ లేదు మేడం. ఓకే. సో దేవేందర్ గారు, మీకు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఎక్కువ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మీరు హెన్నా ఎక్స్పర్ట్ వాడండి. అంటే చాలా తక్కువగా ఉంది అనుకుంటే హెన్నా ఒకటి వాడుకున్నా చాలు మీకు. హెన్నాలో కూడా యాంటీఫంగల్ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అనూస్ హెన్నా వాడండి. ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు, అంటే కలర్ ఏజెంట్స్ ఏమీ ఉండవు కాబట్టి మీకు 100% న్యాచురల్ ఇది కాబట్టి. సో మీరు ఇది వాడుకున్నట్టయితే మీకు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి తెల్ల వెంట్రుకలు, అండ్ హెయిర్ కూడా చక్కగా పోషన్ లభిస్తుంది హెయిర్కి కూడా. అయితే తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉన్నాయి, నాకు రెడ్ కలర్ వద్దు, కంప్లీట్గా బ్లాక్, న్యాచురల్ బ్లాక్ కావాలి అనుకుంటే మీరు హెన్నా ఎక్స్పర్ట్ వాడుకోండి. అయితే ఈ హెన్నా ఎక్స్పర్ట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మీకు కంప్లీట్గా బ్లాక్ ఎక్స్పర్ట్ అనే పేరుతో బ్లాక్ కలర్ బాక్స్తో కంప్లీట్గా ప్యాక్ చేంజ్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, అది మేము మళ్ళీ ఇంప్రూవ్డ్ వర్జన్, కంప్లీట్గా కన్ఫ్యూజన్ లేకుండా దాన్ని బ్లాక్ ఎక్స్పర్ట్ పేరుతో మళ్ళీ రిలీజ్ చేస్తున్నాము. సో మీరు ఇది రెగ్యులర్గా వాడుకున్నట్టయితే హెయిర్ చక్కగా మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, రాకేష్ గారు చెప్పండి. చెప్పండి, క్వశ్చన్ అడగండి. మీ ఏజ్ ఎంత రాకేష్ గారు? 21-22 ఉంటాయి మేడం. ఓకే. సో మీకు ఫ్యామిలీ పరంగా అంటే బాల్డ్నెస్, బాల్డ్ హెరిడిటరీ ఏమన్నా ఉందా మీకు? బాల్డ్నెస్ ఏమన్నా ఉందా? లేదండి, మా తాతకి ఒకరికి ఉంది. ఓకే. సో రాకేష్ గారు, మీకు హెయిర్ ఎక్కువగా ఊడిపోతుందంటే మీకు అది చాలా రీజన్స్ ఉంటాయి. వాటికి మీరు ఒక్కసారి దగ్గరగా ఉన్న అనూ సెంటర్కి రండి. మీరు ఈ ట్రీట్మెంట్ ఎంత తొందరగా తీసుకుంటే అంత బెటర్ రిజల్ట్స్, తక్కువ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్తో మంచి ఫలితాలను చూపించవచ్చు. సో మీకు ఇనిషియల్గానే ఉంది, మీకు హెరిడిటరీ కూడా ఇమీడియట్గా లేదంటున్నారు కాబట్టి ఒకసారి వస్తే మేము కొన్ని ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్తో చక్కగా ఇమీడియట్గా మీకు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ పెడతాము. అలాగే ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్తో ఫస్ట్ 2 వీక్స్లోనే ఇమీడియట్గా హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది. మళ్ళీ మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నట్టయితే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ కూడా కనిపిస్తుంది. సో మీరు ఒకసారి రండి, వచ్చినట్టయితే మీకు అన్ని ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి అన్ని వివరంగా తెలియజేస్తా. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో, భాస్కర్ గారు చెప్పండి. భాస్కర్ గారు, అదే అండి, నాకు కొద్దిగా ముఖం మీద ఫోల్స్ అందుకున్నాయండి. ఓకే. సో మీకు ఎలా క్లియర్ చేసుకోవాలో చెప్తారా? సో తప్పకుండా అండి. మామూలుగా మెన్లో ఏంటంటే ఎక్కువగా ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద హార్మోన్స్, మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్ హార్మోన్స్ వలన. సో జనరల్గా మెన్కి ఎక్కువగా ఆయిలీగా ఉంటుంది స్కిన్, ఓపెన్ పోర్స్ ఆయిలీగా ఉంటే ఆయిల్ ఎక్కువగా ఇది అవ్వడం వల్ల మీకు పోర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి బాగా స్లోగా. అండ్ ఇంకొకటి యాక్నే కూడా, పింపుల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీకు ఓపెన్ పోర్స్ అనేది బికాస్ ఆయిలీనెస్ వల్ల పోర్స్ ఎక్కువగా ఓపెన్ అయినాయి అవి. సో అది క్లియర్ చేసుకోవాలంటే మీకు చక్కగా మేము ఏం చేస్తామంటే స్కిన్కి ఎక్స్ఫోలియేషన్తో మీకు డెడ్ సెల్స్ అన్నీ ఎక్స్ఫోలియేట్ చేస్తాము. అలాగే కొన్ని మీకు ఆ పోర్ సైజును తగ్గించడానికి లేజర్ రెజ్యునేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి ఇస్తాము. అండ్ ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకుంటే, అవసరం అనుకుంటే మైక్రో నీడ్లింగ్ లాంటివి కూడా మీకు ఇవ్వచ్చు. సో మీరు ఒక్కసారి వచ్చినట్టయితే దగ్గరగా ఉన్న అనూ సెంటర్కి మీకు ఎలా ఉంది, మీకు కండిషన్, స్కిన్ కండిషన్ ఎలా ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తే సరిపోతుంది మీకు అనేది మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో యాక్నే రాకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏం చేయాలి? యాక్నే రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ అమ్మా, కరెక్ట్గా అంటే మనం వాడేది యంగ్ ఏజ్లోనే మనకు ఆయిల్ ఎక్కువగా, ఆయిల్ గాన్స్ ఆయిలీగా ఉంది స్కిన్ అంటే రైట్ ప్రోడక్ట్స్ వాడుకోవాలి, నాన్ కామెడోజెనిక్ ప్రోడక్ట్స్. సో మనం వాడే ప్రోడక్ట్స్లో ఏమన్నా కామెడోజెనిక్ ప్రోడక్ట్స్ అయితే ఇమీడియట్గా ఆయిలీ స్కిన్ నుంచి యాక్నే కింద కన్వర్ట్ అవుతుంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువ పెరిగిపోతాయి. సో కరెక్ట్గా రైట్ ప్రోడక్ట్స్, చక్కటి ఫేస్ వాష్ అంటే సల్సిలిక్ యాసిడ్ బేస్ ఉన్న ఒక ఫేస్ వాష్తో చక్కగా వాష్ చేసుకోవడము రెగ్యులర్గా. ఏ ప్రోడక్ట్ వాడినా దాని లేబుల్ చదివి నాన్ కామెడోజెనిక్ ప్రోడక్ట్స్, వాటర్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడడము, ఇలాంటివి అలవాటు చేసుకుంటే అది యాక్నే కింద అవ్వకుండా ఉంటుంది. కొంతమందికి జెనెటిక్గా కొన్ని రీజన్స్ వల్ల అంటే హార్మోన్స్లో దీనివల్ల ఎక్కువగా డెడ్ సెల్ బిల్డప్ ఎక్కువగా, ఆండ్రోజన్ హార్మోన్ లెవెల్ ఎక్కువగా ఉంటే ఆయిల్ సెక్రేషన్ ఎక్కువగా ఉంటుంది, డెడ్ సెల్ బిల్డప్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల యాక్నే వస్తుంది. లోపల పైన అంత క్లోజ్ అయిపోతాయి పోర్స్, లోపల ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ హై. అలా ఉన్న వాళ్ళలో ఏంటంటే జాగ్రత్తగా అంటే వాడే ప్రోడక్ట్స్ కరెక్ట్గా వాడడంతో పాటు చక్కటి ట్రీట్మెంట్స్, ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వగానే తీసుకున్నట్టయితే
ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది యాక్నే ఉన్నవాళ్ళు ఎలాగో మాకు యాక్నే ఉంది కదా, ఇది హెడ్ రిట్రీ వల్లే కదా అనుకొని మానేస్తూ ఉంటారు, ఏ ట్రీట్మెంట్స్ వదిలేస్తారు అలా. దానివల్ల బాగా స్కార్స్, మచ్చలు పడిపోయి, గుంటలు పడిపోయి స్కిన్ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది. సో యాక్నే అనేది ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ మెయింటైన్ చేసుకునే ప్రొసీజర్ కాబట్టి ఒకసారి వచ్చి చక్కగా ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టయితే మేము ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా అడ్వైస్ చేస్తాం. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో, హలో, అనూష గారు చెప్పండి. చెప్పండి అనూష గారు. మాకు హెయిర్ ఫాల్ ఉంది మేడం, హెయిర్ అంతా రఫ్ అవుతుంది. ఓకే, సో ఎంత కాలంగా ఉందమ్మా హెయిర్ ఫాల్ మీకు? నియర్లీ 8 మంత్స్ నుంచి ఉందండి. ఓకే, సో మీ ఏజ్ ఎంతమ్మా? 32 అండి. ఓకే, సో అనూష గారు, హెయిర్ ఫాల్ అనేది మామూలుగా చాలా రీజన్స్ వల్ల ఉంటుంది. అంటే మీకు మామూలుగా ఇమీడియట్ డెలివరీ తర్వాత ఉండొచ్చు, లేదా అదర్ రీజన్స్ ఏమైనా హార్మోన్స్ వల్ల అవ్వచ్చు, కొన్ని హార్మోన్స్ వల్ల, లేదా డైట్ అవ్వచ్చు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ప్రోటీన్, ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. స్ట్రెస్, అదర్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉంటాయి. మీరు ఒక్కసారి అనూస్కి వాకిన్ అయినట్టయితే మేము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ పెట్టి మేజర్గా అంటే మీకు రీజన్ ఏంటి అనేది చెక్ చేస్తాము. దాంతోపాటు చక్క ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మీకు ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అని మీ హెయిర్ ఫాల్ను బట్టి అవసరం అనుకుంటే అడ్వాన్స్ డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్ కూడా పెడతాము. అలా కాకుండా మీరు రాలేను, ఇంటి దగ్గరే రెమెడీ కావాలనుకుంటే చక్కగా రోజు రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యేట్టుగా స్కాల్ప్ బాగా మసాజ్ చేసుకోవడము, లేదా రెగ్యులర్గా పొద్దున సాయంత్రం కోంబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ ఏమన్నా అయితే మీరు అవి కూడా చెక్ చేసుకోండి. ఆహారంలో చక్కటి మార్పులు చేసుకోండి, నిద్ర సరిగా ఉండాలి మీకు. దీంతోపాటు అనూసి హెయిర్ కేర్ అనే ప్రోడక్ట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఈ హెయిర్ కేర్ మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఇది చక్కగా మీకు హెయిర్ పోషన్ ఇస్తుంది, డాండ్రఫ్ను కంట్రోల్లో పెడుతుంది, మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ అంటే ఇది మీకు మెయింటెనెన్స్కి ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చెప్పినవి క్రానిక్ ప్రాబ్లం ఉంటే మట్టుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు హెయిర్. రైట్, సో ఈ పుల్పీర్లు ఏవైతే ఉన్నాయో వచ్చిన తర్వాత అంటే ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా వీటికి, స్ప్రెడ్ అయ్యే లక్షణం ఉంటుంది కాబట్టి? పులిపిర్లకు తప్పకుండా అమ్మ, అంటే ఒకసారి తీసుకున్నాక సేమ్ పులిపిరి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు, కానీ బాడీలో ఇంకొక చోట ఏమన్నా కొత్తగా కొద్దిగా స్టార్ట్ అవ్వచ్చు. సో వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు తీసుకోవడమే మనం చేసేది. ఇక్కడ మనం పులిపిర్లకు ట్రీట్మెంట్ ఒకసారి తీసుకున్నంత మాత్రాన ఇంకెక్కడ రావు అనేది ఏమీ చెప్పలేము మనము. ఇది వైరస్ కాబట్టి రావచ్చు. సో ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటే చక్కగా స్కిన్ మెయింటైన్ అవుతుంది. అండ్ తీసుకోవడానికి కూడా ఒకే ఒక ట్రీట్మెంట్ సరిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు వచ్చింది వచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. ఇది ఈవెన్ ఫేస్, నెక్కే కాకుండా మామూలుగా చెస్ట్ మీద, బ్యాక్ మీద, హ్యాండ్స్, ఇన్నర్ థైస్, లెగ్స్ మీద కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇవి. సో మెన్కి, విమెన్కి కూడా, మెన్కి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి నెక్ మీద, ఫేస్ మీద కూడా. చాలామందికి తెలియదు వాటికి ట్రీట్మెంట్ ఉందని కూడా. అలాగే పెద్ద పెద్దగా ఉంటాయి ఫేస్ మీద, అలాగే చాలా ఉంటాయి, అలాగే మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక ట్రీట్మెంట్తో నీట్గా పోతుందని తెలిస్తే డెఫినెట్గా అందరూ కూడా తీసుకుంటారు. అవగాహన లేకపోవడం వల్ల అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో, 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 దివ్య గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం దివ్య గారు, చెప్పండి అమ్మా. నేను ఇప్పుడు ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ మేడం. ఓకే అమ్మా. నాకు యాక్చువల్లీ పింపుల్స్ అందుకు ఎక్కువ వచ్చేటివి, అలాగే ఆయిలీ స్కిన్ వల్ల హోల్స్ కూడా ఎక్కువ అయ్యాయి కొంచెం. ఓకే. చాలా హెల్దీ డైట్ తీసుకుంటాను, చాలా స్కిన్ కూడా కేరింగ్ గా ఉంటాను. ఓకే. లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకున్నాను, కానీ లేజర్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చాలా మంది అంటున్నారు. ఒకవేళ నేను తీసుకోవాలి అనుకుంటే డెలివరీ తర్వాత ఎన్ని మంత్స్ తర్వాత తీసుకోవచ్చు, కొంచెం ఆ ట్రీట్మెంట్ గురించి చెప్పగలరా మేడం? తప్పకుండా దివ్య. మీకు ఇప్పుడు తీసుకోవడానికి వీల్లేదు. లేజర్ ట్రీట్మెంట్తో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వము. ఎందుకంటే ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వడం వల్ల ఎంత సేఫ్ అనేది ప్రూవ్ అవ్వలేదు కాబట్టి జనరల్గా ఏ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి అసలు ఇవ్వడం జరగదు. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి మీకు స్కిన్ మెయింటైన్ చేసుకోవాలంటే చక్కగా న్యాచురల్ ప్రోడక్ట్స్తో ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎప్పుడూ కూడా సేఫ్ మీకు. సో అనూస్ ఫేర్ అండ్ ఫ్రెష్ మార్కెట్లో అందుబాటులో ఉంది, అది రెగ్యులర్గా మీరు వాడుకోండి. దీంతోపాటు అనూస్లో ఆర్గానిక్ న్యాచురల్ సర్వీసెస్ ఉన్నాయి మీకు. సో తగ్గించడానికి ఒకసారి మీరు అనూస్కి వచ్చినట్టయితే మేము ఆర్గానిక్ ఫేషియల్స్ అవి అండ్ మీకు యాక్నే తగ్గడానికి అవసరమైన జాగ్రత్తలు కూడా మేము చెప్తాము.
మీకు తర్వాత లేజర్ తీసుకోవాలనుకుంటే, అంటే మీకు యాక్నే కోసమే అయితే చాలా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీ స్కిన్ తత్వాన్ని బట్టి లేజర్ అవసరమైతేనే స్కిన్ లేజర్ ఇస్తాం, యాక్నే ప్రోగ్రామ్ పెడతాం లేజర్ది. సో అవసరం లేకపోతే అదర్ సర్వీసెస్ కూడా మీకు కంప్లీట్గా తగ్గించగలిగే సర్వీసెస్ ఉన్నాయి. మీరు డెలివరీ అయిన తర్వాత రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో మీకు ప్రెగ్నెంట్ అయిపోయినాక ఒక 3-4 మంత్స్లో రావచ్చు మీరు. ఈవెన్ లాక్టేటింగ్ పీరియడ్లో కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీకు ఎలాంటి సర్వీసెస్ అప్పుడు పెట్టొచ్చో చూసుకొని దాని ప్రకారమే స్కెడ్యూల్ చేస్తాం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, కార్తీక్ గారు. చెప్పండి. చెప్పండి కార్తీక్. హలో, చెప్పండి కార్తీక్ గారు. మ్యామ్, ఇది నాది కొద్దిగా ఆయిల్ స్కిన్, నాది వచ్చి 24 మ్యామ్. ఓకే అండి. అండ్ పోర్స్ ఎక్కువ ఉన్నాయి మ్యామ్. ఇది ఎట్లా, నేను వేరే డాక్టర్ కన్సల్ట్ చేస్తే చూద్దాం, ముందైతే ట్రీట్మెంట్ తీసుకొని టాబ్లెట్స్ వాడండి అన్నారు. 1 ఇయర్ ట్రీట్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు పోర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా నాకే కొద్దిగా ఫీలింగ్ ఎక్కువ వచ్చి, నేను ఏమనుకున్నా అంటే లేజర్ వెళ్తే బెస్ట్ ఏమో అని అనుకుంటున్నాను. తప్పకుండా కార్తీక్ గారు. సో మీకు పోర్స్ను ఒకసారి రండి అనూస్కి. మీకు పోర్స్ను తగ్గించడానికి చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మేము కంప్లీట్గా నార్మల్ చేయొచ్చు మీ స్కిన్ని. ఎలా అంటే, దీనికి మామూలుగా లేజరే కాదు, లేజర్ జస్ట్ కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసి కొద్దిగా తగ్గిస్తుంది పోర్ సైజ్ని. మీకు కంప్లీట్గా పోర్స్ తగ్గాలంటే మీకు అదర్ ట్రీట్మెంట్స్, అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, పీఆర్పీ, మైక్రోనీడ్లింగ్ లాంటివి ఉన్నాయి. మీకు పీఆర్పీ అవసరం పడకపోవచ్చు, మైక్రోనీడ్లింగ్తో కూడా చక్కగా మంచి ఫలితాలను కంప్లీట్గా నార్మల్ చేయొచ్చు. సో మీకు పోర్ సైజ్ని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి ఎలాంటి, అంటే మైక్రోడర్మాబ్రేషన్ లాంటి బేసిక్ సర్వీసెస్ సరిపోతాయా, లేదా మేము పీఆర్పీ మైక్రోనీడ్లింగ్ ఇవ్వాలా అనేది మీ స్కిన్ కండిషన్ని బట్టి డిసైడ్ చేస్తాము. సో ఒక్కసారి దగ్గరగా ఉన్న మీరు అనూస్కి రండి. వచ్చినట్టయితే మేము చెక్ చేసి ఎగ్జాక్ట్గా మీకు ఎలాంటి సర్వీసెస్తో మంచి ఫలితాలు వస్తాయో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, శ్రీకాంత్ గారు. మేడం చెప్పండి. శ్రీకాంత్ గారు, మీ డౌట్ ఏంటి అడగండి. మేడం, హెయిర్ ప్రాబ్లం మేడం. ఓకే శ్రీకాంత్ గారు, మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ 23 మేడం. ఓకే, ఎంత కాలంగా ఉందండి? ఒక 2-3 ఇయర్స్ నుండి మేడం. ఓకే. సో ఇంకా సివియర్ అవుతుందా అండి, అలాగే ఉందా? ఇంకా కంటిన్యూగా పోతూనే ఉంది మేడం, ఏం వాడినా అసలు లావలేదు. ఓకే. సో శ్రీకాంత్ గారు, మీరు ఒకసారి దగ్గరగా ఉన్న అనూస్కి రండి. ఎందుకంటే మీకు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా పెట్టాలి. మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీనా, లేకపోతే అదర్ హిమోగ్లోబినా, ఏం ప్రాబ్లం ఉందనేది ఒకసారి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు మా డాక్టర్స్. దాంతోపాటు మీకు చక్కటి ట్రీట్మెంట్, అంటే ఇమీడియట్గా మీకు 3 సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు, మా దగ్గరకు వచ్చి మొదలు పెట్టగానే 2 వారంలోనే మీకు హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది. అండ్ తర్వాత ఇప్పటిదాకా రాలిపోయిన హెయిర్ కూడా మళ్ళీ గ్రో అయ్యేట్టుగా చేస్తాము. దీనికోసం ఏం చేస్తామంటే, స్కాల్ప్ పైన ఉన్న డెడ్ సెల్స్ అన్ని చక్కగా ఎక్స్ఫోలియేట్ చేసి మీకు ఆ పోర్ క్లోజ్ అయిపోయిన పోర్స్ని, హెయిర్ పోర్స్ని ఓపెన్ చేస్తాము. దాంతోపాటు చక్కగా హెయిర్ రూట్ని సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాం, బ్లడ్ సర్క్యులేషన్. దాంతో న్యూట్రిషన్ సప్లై పెరుగుతుంది రూట్కి. దీంతోపాటు హైడ్రేట్ చేయడము, స్కాల్ప్ని చక్కటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, మీకు మళ్ళీ రూట్ స్టిమ్యులేట్ అయి పెరగడానికి అవసరం ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని కూడా స్కాల్ప్ పెనట్రేట్ చేస్తాము. దానివల్ల హెయిర్ చక్కగా మళ్ళీ రీగ్రో అవుతుంది. సో మీరు దగ్గరగా ఉన్న అనూ సెంటర్కి రండి ఒకసారి. రైట్ అండి, కాలర్ ఉన్నారు వరంగల్ నుండి. హలో. హలో మేడం. చెప్పండి సంధ్య గారు. చెప్పండి సంధ్య గారు. మేడం, మా పాపకు 11 ఇయర్స్ ఉంటాయి మేడం. ఓకే అమ్మా. మా పాప 11 ఇయర్స్ పాప, ఇప్పుడే కొంచెం వైట్ హెయిర్స్ వస్తానే మేడం, ఎలాంటి ట్రీట్మెంట్? సో మీరు వర్రీ చేయకండి సంధ్య గారు, ఎందుకంటే ఇది వారసత్వం వల్ల చాలా కారణాల వల్ల వస్తూ ఉంటాయి వైట్ హెయిర్. ఇప్పుడు వర్రీ, ముందైతే వైట్ హెయిర్కి ఇంత చిన్న ఏజ్లో అలాగే తిరగాల్సి వచ్చేది, ఎందుకంటే డై పెట్టడానికి కుదరదు, దాంతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, తొందరగా ఉన్న బ్లాక్ హెయిర్ కూడా వైట్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మీరు వరి చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అనూస్ ప్రోడక్ట్ మీకు అందుబాటులో ఉంది, హెన్నా ఎక్స్పర్ట్ అనే ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్తో చక్కగా నలుపు మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే పాపకి ఇప్పుడు కొద్దిగానే ఉన్నాయి వైట్ హెయిర్స్ అక్కడక్కడ అనుకుంటే, ఇప్పుడే హెన్నా ఎక్స్పర్ట్ అక్కర్లేదు, హెన్నా వాడుకోవచ్చు. ఇది హెన్నా కొత్త ప్యాక్నే మేము మార్కెట్లోకి రిలీజ్ చేశాము, హెన్నా ప్యాకెట్ని. ఇది మీకు మా అను సిస్టర్స్ పిక్చర్స్తో పాటు మళ్ళీ ఇంప్రూవ్డ్ వర్జన్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. సో ఈ హెన్నాను రెగ్యులర్గా వాడొచ్చు మీ పాపకి. ఇది సేఫ్ ప్రోడక్ట్, ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి పాపకు భవిష్యత్తులో చుండు రావడము, హెయిర్ ఫాల్, అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేకుండా చక్కగా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు గ్రే హెయిర్ కూడా కవరేజ్ ఇస్తుంది. సో కొద్దిగానే అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ఉంటే రెడ్గా ఉన్నా కూడా తెలిసిపో ఇబ్బంది లేదు, హెయిర్లో కలిసిపోతాయి కాబట్టి హెన్నా వాడుకుంటే చాలు. అలా కాకుండా పాపకు చాలా ఎక్కువగా ఉన్నాయి వైట్ హెయిర్ అనుకుంటే మటుకు హెన్నా ఎక్స్పర్ట్ వాడండి. ఈ హెన్నా ఎక్స్పర్ట్ ప్రోడక్ట్ ప్రస్తుతం ఇది మార్క్
మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని మేము కన్ఫ్యూజన్ తగ్గించడం కోసమని బ్లాక్ ఎక్స్పర్ట్ లాగా రిలీజ్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ మీకు అనూస్ మా నలుగురు సిస్టర్స్ పిక్చర్స్తో పాటు బ్లాక్ ఎక్స్పర్ట్ అని బ్లాక్ కలర్ బాక్స్తో రిలీజ్ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మా ప్రోడక్టే అది. సో ఈ ప్రోడక్ట్ మీరు రెగ్యులర్గా వాడుకున్నట్టయితే చక్కగా మంచి నలుపు రంగు ఉంటుంది పాపకి. ఇది మీకు కలరింగ్ ఏజెంట్గానే కాకుండా హెయిర్కు చక్కటి పోషన్ ఇస్తుంది కాబట్టి రెగ్యులర్గా పెట్టడం వల్ల పాపకు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ లేకుండా చక్కగా భవిష్యత్తులో మళ్ళీ మీరు ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్కి మీ పాప కోసం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ వాడడం మొదలు పెట్టండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే లక్ష్మణ్ గారు, చెప్పండి. చెప్పండి లక్ష్మణ్ గారు. మేడం మా హెయిర్ వైట్ అవుతుంది మేడం. సో లక్ష్మణ్ గారు మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 33 ఉంటుంది మేడం. ఓకే, ఎంత పర్సంటేజ్ ఉందండి మీకు తెల్ల వెంట్రుకలు? 20% ఉంది మేడం. ఓకే, సో మీకు లక్ష్మణ్ గారు 20% ఉంటే మీరు హెన్నా ట్రై చేయండి, అనూస్ హెన్నా. ఇది మీకు 20% ఉండి మీకు కంఫర్టబుల్గా ఉండి ఇబ్బంది లేకపోతే హెన్నానే కంటిన్యూ చేసుకోండి. ఇంకా ఎక్కువైంది, బాగా రెడ్ కనిపిస్తుంది అన్నప్పుడు హెన్నా ఎక్స్పర్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ హెన్నా ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో ఉంది మీకు. ఈ హెన్నా రెగ్యులర్గా వాడుకున్నట్టయితే మీకు బాగా రెడ్, అంటే ఇది మీరు బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసుకుని మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఒక 2-3 మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎక్కువగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇది మీరు తీసే ఎప్పుడెప్పుడు తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డప్పుడల్లా తీసి అప్లై చేసుకోండి, క్యాప్ వేసుకొని వాష్ చేసుకోండి. సో రెగ్యులర్గా మీకు రెడ్ ఉంటుంది, మంచి మెరూన్ బర్గండీ టింజ్ వస్తుంది దీనితో. మీకు అలా కాకుండా బ్లాక్ కావాలనుకుంటే మటుకు అనూస్ హెన్నా ఎక్స్పర్ట్ వాడండి, చక్కటి మంచి నలుపు కలర్ ఇస్తుంది. దీంతో మళ్ళీ ఎక్కువ అవ్వకుండా ఉంటాయి తెల్ల వెంట్రుకలు. ఇప్పుడు ఉన్నాయి కూడా మీరు రెగ్యులర్గా కొంచెం 1 ఇయర్ 1.5 ఇయర్ వాడేసరికి తగ్గిపోతాయి, అది మీరే నోటీస్ చేస్తారు. రెగ్యులర్గా వాడండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో. హలో, శ్రావణి గారు చెప్పండి. స్కిన్ ప్రాబ్లం అండి నాకు. ఓకే శ్రావణి గారు. అది బ్యాక్ మొత్తం ఫుల్ యాక్నీస్, నెక్ దగ్గర వచ్చేసి యాక్నీస్ అండ్ అది బ్లాక్ స్పాట్స్ కింద తయారై ఉండిపోతున్నాయి. ఓకే, మీకు డాండ్రఫ్ ఉందా? ఓరు తగిలినా ఏం తగిలినా అందులో నుంచి బ్లాక్ అది వైట్ కలర్ వైట్ హెడ్స్ అనేవి బయటకు వస్తున్నాయి. ఓకే, మీకు డాండ్రఫ్ కూడా ఉందా శ్రావణి గారు? లేదు, హెయిర్ లో డాండ్రఫ్ గానీ అసలు స్కాల్ప్ గానీ అట్నుంచి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఓకే, చాలా హాస్పిటల్స్ చూపించినా ఏం చూపించినా మెడిసిన్స్ ఇస్తున్నారు కానీ ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు. ఓకే, వాటికి మెడిసిన్స్ అక్కర్లేదమ్మా మీకు. అంటే మీకు ర్యాష్ లాగా యాక్నే ఉంది కాబట్టి ఒకసారి రండి, మీరు దగ్గరగా ఉన్న అనూ సెంటర్కి రండి. యాక్నేకి చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. డాక్టర్స్ పర్ఫామ్ చేసే పీల్స్ కూడా, కొన్ని బ్లాక్ పీల్ లాంటివి, మీడియం డెప్త్ పీల్స్ కూడా మీకు చక్కగా వెంటనే అంతా డ్రై చేసి నార్మల్ చేస్తాయి మీకు కొన్ని ట్రీట్మెంట్స్లోనే. సో మీరు ఒకసారి వచ్చినట్టయితే మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ కాంబినేషన్లో ఇవ్వాలి, ఫలితాలు ఎలా ఉంటాయో మేము చెప్తాం, వరి చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే హెన్నా అప్లై చేసిన రోజు నార్మల్ వాటర్తో కడిగేసి నెక్స్ట్ డే షాంపూతో చేయాలా అని. సో ఇది చాలామందికి అవసరం లేదమ్మా. అంటే షాంపూ చేసిన రోజే, హెన్నా అప్లై చేసుకున్న రోజే షాంపూ వాడచ్చు. కాకపోతే ఏంటంటే బాగా స్ట్రాంగ్గా 2-3 టైమ్స్ వాష్ చేయకుండా రెగ్యులర్గా నార్మల్ షాంపూ, డైల్యూటెడ్ షాంపూతో వాష్ చేయొచ్చు. అలాగే కండిషనర్ కూడా వాడచ్చు సేమ్ డే. ఎందుకంటే ఆ రోజు వదిలేసి నెక్స్ట్ డే వాడుకున్నా కూడా హెయిర్ అంతా కూడా అంత ప్రోడక్ట్ అలాగే ఉంటుంది హెయిర్లో, ఇంకా డ్రై అవుతుంది హెయిర్. సో వాష్ చేసుకొని చక్కగా కండిషనర్ వాడుకొని ప్లెంటీ ఆఫ్ వాటర్తో థరోగా వాష్ చేసి హెన్నా ఏమి హెయిర్ పైన లేకుండా చూసుకుంటే అసలు ఏవి కంప్లైంట్స్ ఉండవు. ప్రాపర్ వాషింగ్ మెథడ్ తెలియకపోవడం వల్ల డ్రై అవుతుందని రకరకాల కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, బికాజ్ అది యూసేజ్ తెలియకపోవడం వల్ల అలా అవుతుంది. రైట్. సో అలాగే అనూస్ బ్యూటీ స్కూల్లో ఉన్న కోర్సెస్ గురించి చెప్పండి, అడ్వాన్స్డ్ డిప్లొమా కాస్మెటాలజీ కోర్స్ గురించి, అలాగే షార్ట్ టర్మ్ ఏమైనా కోర్సెస్ ఉంటాయా? తప్పకుండామ్మా. అనూస్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ ఏంటంటే ఇది అందరికీ రెగ్యులర్గా ఉపయోగపడే కోర్సు. ఇది 5 మంత్స్ కోర్స్. ఇది బ్యూటీషియన్ లాగా వర్క్ చేయాలనుకున్న వాళ్ళందరికీ సెలూన్లో మంచి థియరీ ప్రాక్టికల్స్, అంటే ఒక ఇంటర్నేషనల్ సెటప్లో మేము, అంటే ఏ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్తో కంపేర్ చేసుకున్నా కూడా అనూ స్కూల్ చాలా ఎక్స్క్లూజివ్గా అన్ని ఫెసిలిటీస్తో, అంటే మీరు తీసుకుంటే థియరీ రూమ్స్, ప్రాక్టికల్ రూమ్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీ, అట్లా ప్యాంట్రీ, అట్లా అన్ని ఫెసిలిటీస్తో కూడా డిజైన్ చేశాము ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. అలాగే ఎడ్యుకేషన్ కోచింగ్ మెథడ్ కూడా థియరీ ప్రాక్టికల్స్తో చక్కటి దీంట్లో కంటిన్యూ చేస్తాము. ఇది 5 మంత్స్ కోర్సు. ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత బ్యూటీషియన్ లాగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ అనూసే 100% ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది, అంటే కంప్లీట్గా అందరికీ జాబ్స్ అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. దీంతోపాటు ఏంటంటే అదర్ కోర్సెస్ కూడా బేసిక్గా, అంటే అడ్వాన్స్ స్కిన్ కానీ, అడ్వాన్స్ నెయిల్స్, మేకప్ అలాంటివి ఏవి చేయాలనుకున్నా కూడా, అడ్వాన్స్ హెయిర్ లాంటివి చేయాలనుకున్నా స్పెషలైజ్డ్ మాడ్యూల్స్, కొన్ని స్పాట్ లాంటివి,
అలాగే మెహందీ ఇట్లాంటివి కూడా అన్ని స్పెషలైజ్డ్ మాడ్యూల్స్ కూడా కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. దీంతోపాటు పర్సనల్ గ్రూమింగ్ లాంటివి అలా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. రైట్, కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, చెప్పండి షాహిద్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ షాహిద్ గారు, చెప్పండి. యాక్చువల్లీ మేడం ఉన్నారు కదా, మేడంతో మాట్లాడాలి. అలాగే షాహిద్ గారు, చెప్పండి. మేడం యాక్చువల్లీ నేచురల్ కలర్ వచ్చి బయటే ఉంటా మేడం నేను. సో ఫేస్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ అనిపిస్తుంది. నవేదర్ ఒక 5-6 మంత్స్ చూస్తే బ్లాక్ అయిపోతుంది. చిక్స్ ఇట్లా 4 ఇయర్స్ చూస్తే బ్లాక్ అయిపోతుంది మేడం. అందుకే డౌట్ క్లారిఫై చేసుకోవడానికి. వన్ మోర్ మేడం, బియర్డ్ లో కొంచెం అక్కడక్కడ వైట్ హెయిర్స్ వస్తుంది, దానికి సంబంధించి అనూస్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా తెలుసుకోవడానికి. తప్పకుండా షాహిద్ గారు, మీకు కలర్కి కాంప్లెక్షన్ డార్క్ అవ్వడానికి ఎండలో ఎక్కువగా తిరిగితే డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మీరు చక్కటి ప్రొటెక్షన్ ఉన్న ఇవి సన్స్క్రీన్ వాడండి, అబౌవ్ 30 SPF ఉన్న సన్స్క్రీన్. సో ఆయిల్ ఫ్రీ సన్స్క్రీన్ వాడండి. దాంతోపాటు ఒక క్లాత్ స్కార్ఫ్ లాంటిది కూడా పెట్టుకోండి. మీరు 2-వీలర్ మీద తిరిగేటైతే కంప్లీట్గా ఫేస్ కవర్ చేసుకోండి, ఎందుకంటే హార్ష్ విండ్ ఎండ వల్ల కూడా బాగా డ్యామేజ్ అవుతుంది ఫేస్. సో దీనికి చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కరీంనగర్లో మా బ్రాంచ్ ఉంది. కరీంనగర్లో ఉన్న మా బ్రాంచ్కి మీరు ఒకసారి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ మీకు సెట్ అవుతాయి, రిజల్ట్స్ ఎలా ఉంటుందో చెప్తాము. దాంతోపాటు మీ బియర్డ్ మీద ఉన్న వైట్ హెయిర్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. అంటే మీకు ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అన్నట్టయితే మీకు మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. రండి ఒకసారి అనూస్కి వాకిన్ అన్నట్టయితే మీకు పర్మనెంట్ అండ్ టెంపరీ రెమెడీస్ కూడా మేము చెప్తాం. రైట్. సో అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి అనూస్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్ కీప్ వాచింగ్ దిస్ న్యూస్.